ఫ్రిక్షన్ లెసన్ లో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ సంబంధించి ఒక యాక్టివిటీని మనం ఇప్పుడు చేద్దాం. ఆ యాక్టివిటీకి కావాల్సినటువంటి వస్తువులు ఏంటండి? ఏ ఫోర్ సైజ్ పేపర్ ఒకటి, న్యూస్ పేపర్ ఒకటి, సెల్లో టేపు, అలాగే సీజర్. మొదట ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకున్నాం. దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేద్దాం. అంటే మొట్టమొదట దీన్ని ఈ విధంగా మడత పెడతాం, అలాగే ఇటువైపును కూడా ఈ విధంగా మడత పెట్టి 3 ఈక్వల్ పార్ట్స్ చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. కత్తెర తీసుకొని కత్తెరతోటి మనము 3 భాగాలుగా కత్తిరిద్దాం. ఈ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత ఒకదాంతో మనము ఒక కోన్ తయారు చేద్దాం. ఇప్పుడు ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్లో 1/3 పార్ట్ని తీసుకున్నాం. దీంతో కోన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా మనము కోన్ని ఈ పేపర్ని తీసుకొని ఇలా చుడుతూ తిప్పుతూ వెనక్కి లాగాలి. ఈ విధంగా లాగి బాగా స్టిఫ్గా చేసి ఈ అంచుని ఊడిపోకుండా ఉండటానికి సెలో టేప్తో అంటిద్దాం. ఇది కట్ చేయండి. ఈ విధంగా మనము ఈ సెలో టేప్ తోటి ఊడిపోకుండా ఈ విధంగా అంటిద్దాం. ఇది కోన్. ఈ విధంగా కోన్ని తయారు చేసి ఈ చివరి పార్ట్ని నీట్గా ఇలా ఉంచాం. ఇప్పుడు మనకి కోను తయారైంది. ఈ కోన్ ఇది ఎలా ఉందా అంటే చూడటానికి పక్షి ముక్కులాగా ఉన్నది. మీకు పక్షులు తెలుసు కదా. అసలు ఈ రాకెట్లు కానీ విమానాలు కానీ ఎలా తయారైనవి? ప్రకృతి నుంచే తయారు చేయబడ్డాయి. ఆ వాటి యొక్క పక్షుల యొక్క ముక్కు ఆకారం తెలుసు కదా, ముందు సన్నగా ఉంటుంది, వెళ్ళే కొద్ది వెడల్పుగా ఉంటుంది. ఎందుకని? గాలిలో అది ఎగిరేటప్పుడు ఎదురుగా వచ్చేటటువంటి గాలి యొక్క ఘర్షణని, ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము ప్రకృతి సిద్ధంగా దాని ఆకారం అలా మలచబడింది. మన విమానాలు కూడా గాలిలోనే కదా ఎగిరేది, రాకెట్లు కూడా వాతావరణంలోని దూసుకొని కదా వెళ్ళేది. ఆ ఘర్షణని తగ్గించడం కోసము వాటి ఆకారం ముందు భాగంలో సన్నగాను వెనుక భాగంలోకి వచ్చేలకు వెడల్పుగాను ఉండటం జరిగింది అన్నమాట. కాబట్టి ఘర్షణని తగ్గించడానికి ఈ ఆకారం. ఇప్పుడు ప్రస్తుతము కార్లు అలాగే లారీలు వేగంగా వెళ్ళేటటువంటి వాహనాలని పరిశీలించినట్లయితే మీరు వాటి ఆకారాలు ఎలా ఉన్నాయి? ముందు భాగంలో సన్నగాను మొనదేలి వెనక భాగంకి వచ్చేటప్పటికి వెడల్పుగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగా ఉన్నది. ఇదివరకు కార్లు ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్ళేవి కాదు. ఎందుకంటే అప్పుడు రోడ్లు సరిగ్గా లేవు, అంత వేగాన్ని అందుకోలేవు. ఇప్పుడు హైవేలు కానీ ఇవన్నీ తీసుకుంటే చాలా బాగా ఉన్నాయి. హైవేల్లో కార్లు కానీ లారీలు కానీ వాహనాలన్నీ కూడా మనకి 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. అలాంటి వేగం వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే గాలి యొక్క ఘర్షణను తగ్గించడానికి వాటి ముందు భాగం సన్నగాను వెనక్కి వచ్చేటప్పుడు వెడల్పుగాను తయారు చేయబడింది అన్నమాట. దానివల్ల ఇంధనం ఆదా అవుతుంది. కాబట్టి ఇక్కడ ద్రవాలను వాయువులను మనము ఫ్లూయిడ్స్ అంటాం. ద్రవాలు వాయువుల యొక్క ఘర్షణను తగ్గించడానికి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్లో ఈ యొక్క ఆకారాన్ని తయారు చేయడం జరిగింది అన్నమాట. అందుకని మనం చూడండి, రాకెట్లు పైకి వెళ్ళేటప్పుడు దాని మొన తేలి ఉంటుంది. అత్యధిక వేగంతో గాలి ఘర్షణని తగ్గించుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయి. విమానాలు కూడా అంతే. గాలిలో ప్రయాణం చేసేటప్పుడు అది ఒక్కొక్కటి 600 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో గంటకి వెళ్తూ ఉంటాయి. వాటి ఘర్షణను తగ్గించడానికి ముందు భాగంలో సన్నగాను వెనక్కి వచ్చేటప్పుడు వెడల్పుగాను తయారు చేయటం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనము ఒక పైప్ లాగా దీన్ని మారుద్దాం. ఇప్పుడు ఈ కోన్ని
ఇందులోకి ఈ విధంగా పంపిద్దాం. ఫ్రీగా వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇప్పుడు దీంతో మనం ఏం చేద్దామంటే పైకి గాలిలోకి పంపిద్దాం. చూడండి, ఇది ఒకసారి మనం బయటకు వెళ్ళి ఈ యాక్టివిటీ చేద్దాం. చెప్తాం. ఇప్పుడు ఈ కోన్ని, కోనికి కోన్ ఎంత సైజు ఉందో ఇక్కడ ఆ సైజులో న్యూస్ పేపర్ తోటి ఒక గొట్టాన్ని తయారు చేద్దాం. తయారు చేసి ఈ గొట్టంలో ఇది సరిపోయేటట్టుగా ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మనము దీని లోపలికి గాలితోటి ఊద్దాం. ఊది చూద్దాం ఎలా ఉంది. చూడండి, ఇక్కడ కోను గాలి యొక్క ఘర్షణని అధిగమించి చాలా వేగంగా వెళ్ళటం మనము గమనించవచ్చు. విద్యార్థులు మళ్ళీ ఒక్కసారి గమనించండి, కోను గాలి యొక్క ఘర్షణని అధిగమించి చాలా వేగంగా వెళ్ళటం గమనించవచ్చు.